మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, బోడుపల్లి మేయర్ సాముల బుచ్చిరెడ్డి, బోడుపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ ఐదవ డివిజన్ ఎన్ఐఎన్ కాలనీలో సుమారు 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, నాయకుడు ఐదవ డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బోడుపల్లి కార్పొరేషన్లోని వక్స్ బోర్డు సమస్య త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మంత్రి మల్లారెడ్డి వక్స్ బోర్డు బాధితుల తరపున పోరాడుతూ మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లామని, అతి త్వరలో వక్స్ బోర్డు సమస్యను శాశ్వత పరిష్కారం ఉందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నామని, ఈ సందర్భంగా బోడుపల్లి ప్రజల తరపున మంత్రి మల్లారెడ్డికి, మంత్రి కేటీఆర్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. కొత్తగా మన బోడుపల్లిలో గ్రీన్ సిటీ కాలనీ కానీ, లక్ష్మారెడ్డి కాలనీ కానీ, సూరజ్ కాలనీ కానీ, టెలిఫోన్ కాలనీ కానీ, ఇవన్నీ కూడా రోడ్లు కూడా మొత్తం సీసీ రోడ్లు ప్రారంభించుకున్నాం. కొత్తగా ఒక 5 కోట్ల రూపాయలతోటి బోడుపల్ల సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. ఎందుకంటే కరోనా వచ్చి 2 ఏళ్ళైనాక కూడా మనకు చాలా ఇబ్బందికరం ఉండే, ఇక్కడ కాలనీలు రోజు రోజు కొత్త ఇళ్ళు వస్తూ ఉన్నాయి. చాలామందికి ఇక్కడ గ్రీన్ సిటీ కాలనీల మా చంద్రన్న ఆశీర్వాదంతో, పెద్ద మనిషితోటి వాళ్ళకి ఎంతో జర ఈ రోడ్డు షార్ట్కట్ అవుతుంది. గ్రీన్ హిల్స్ నుంచి లోపలికి ఆ రోడ్డు కూడా గోడ అడ్డం తీసేసిండు మా చంద్రన్న, ఆయనకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కాలనీ వాసులు చాలామంది, పెద్ద ఇళ్ళు ఉన్నాయి చాలా, తిరిగిపోవాలంటే 1 కిలోమీటర్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకంతా కూడా షార్ట్కట్ తోటి, పెద్ద మనిషితోటి ఆ గొడవ కూడా తీసేసినందుకు చంద్రన్న కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా అందరం కలుస్తున్నాం. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎట్లయినా కొట్లాడుకుంటాం, ఎవరు గెలిస్తే వాళ్ళే గెలుస్తారు. కానీ ఇప్పుడైతే పనులు చాలా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ చేసుకుందామని కూడా ముందుకు పోతున్నాం. ఏదైనా వక్స్ బోర్డుది మన కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ 1 నెల దినాలు టెంట్ వేసి జాక్ అని అదని వాళ్ళు టెంట్ వేసి కూర్చున్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఏదైనా చేసేది మేమే, మన టీఆర్ఎస్ ప్రభుత్వమే. నేను దాని దత్తాత్రేయతరు దాని దృష్టికి కూడా తీసుకపోయినా, నేను వాళ్ళకు ఇంత మటుకు వక్స్ బోర్డు వాళ్ళు కాలనీ వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలే. దత్తాత్రేయ ఇస్తేనే కేటీఆర్ దగ్గర తీసుకపోయినా, సీఎం దృష్టికి తీసుకపోయినా, వాళ్ళని కూడా దాని మీదనే అదే పని నడుస్తుంది. వాళ్ళు ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, 4 నెలలు అయితే మేము వస్తాము, కాంగ్రెస్ వాళ్ళు కూడా 4 నెలలు అయితే మేము వస్తాము, మేము వచ్చినాకనే చేస్తాం. మరి వచ్చినాక చేసే వాళ్ళు టెంట్ ఎందుకు వేసుకోవాలి, నెల దినాలు స్ట్రైక్ ఎందుకు చేయాలి, గొడవ ఎందుకు